వెల్కమ్ టు టీటెన్ స్పెషల్ ఫోకస్. నేను మీ సాయిశ్రీ. మోదీ గారు తెలంగాణలో తిరిగి టైం వేస్ట్ చేసుకోకండి. ఇది టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజా ట్వీట్. దీనిపై రీట్వీట్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయట. ఇంతకీ నెటిజన్లు ఏమంటున్నారో తెలుసా? బీజేపీ టీఆర్ఎస్ ఫ్రెండ్షిప్ మరోసారి బయటపడిందా అనే దానిపై టీటెన్ స్పెషల్ ఫోకస్. బీజేపీ టీఆర్ఎస్ల మధ్య రహస్య స్నేహం ఎక్కడా కనిపించకుండా ఇరు పార్టీలు జాగ్రత్త పడ్డా లోపాయికారంగా కుదిరిన ఒప్పందం ఎందుకు ఊరుకుంటుంది? అందుకేనేమో కాబోలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మోదీజీ మీరు తెలంగాణలో తిరిగి టైం వేస్ట్ చేసుకోకండి అని రీసెంట్ గా ట్వీట్ చేశారు. ఇది మోదీని కౌంటర్ వేసినట్లు అనిపించినా ఆ ట్వీట్ వెనుక అసలు పరమార్థం మరొకటి ఉందట. తెలంగాణలో మీకు మేము ఉన్నాం ఆ సంగతి మర్చిపోయి తిరుగుతున్నారా అని మోదీకి గుర్తు చేస్తున్నట్లే ఉంది అని కేటీఆర్ ట్వీట్ పై కామెంట్లు చేస్తున్నారట నెటిజన్లు. అవును, తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎన్ని ఎంపీ స్థానాలు వస్తే అన్ని ఎన్డీఏ ఖాతాలోనే కదా అని నెటిజన్లు స్పందిస్తున్నారట. ఇప్పటి వరకు మోదీ కేసీఆర్ పరస్పరం తిట్టిపోసుకుని అబ్బా పొలిటికల్ వైరం అంటే టీఆర్ఎస్ బీజేపీల మధ్య ఉన్నట్లు బిల్డప్ ఇచ్చారు ఇరు పార్టీల నేతలు. కానీ అదంతా ఎన్నికలలోపే. ఆ తర్వాత బీజేపీ చీల్చాల్సిన ఓట్లు చీల్చి టీఆర్ఎస్ కు మేల్ చేయడం వరకేనట. తద్వారా ఎంపీ సీట్లు టీఆర్ఎస్ కు ఎన్ని వస్తే అన్ని బీజేపీ భజన బృందంలో కలిపివేయడమేనని రూమర్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోపాయికర రాజకీయాలపై జోరుగానే చర్చ సాగుతోంది. టీడీపీకి జనసేనకు మధ్య పొత్తు అంటగట్టే ప్రయత్నం గట్టిగానే జరుగుతోంది. ఇక పాల్ బరిలోకి దిగడంలోనూ కీలక పాత్రల ప్రమేయం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీలో లోపాయికర రాజకీయాల్లో అసలు లోగుట్టేంటి? గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ జనసేన కలిసికట్టుగా బరిలో దిగాయి. ఆ కూటమి విజయం సాధించింది. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల రీత్యా బీజేపీ టీడీపీల మధ్య ఎడబాటు పూడ్చలేనంతగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. టీడీపీకి మరో మిత్రపక్షంగా ఉన్న జనసేన ఇప్పుడు వామపక్షాలతో కలిసి సొంతగా బరిలోకి దిగింది. గత ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించాలని ప్రచారం చేసిన పవన్ అప్పుడు డైరెక్ట్ ప్రచారం నిర్వహిస్తే ఇప్పుడు ఇంకో ముసుగు వేసుకుని ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కోసారి టీడీపీ జనసేన మధ్య నిజంగానే దోస్తీ ఉందా అన్నట్లు అనుమానాలు రేకెత్తే పరిణామాలు కూడా ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్నాయి. జనసేన అసెంబ్లీ అభ్యర్థుల కేటాయింపుల్లోనూ మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణను చేర్చుకోవడంలోనూ కలిగిన పరిణామాలు పలు రాజకీయ అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయి. కానీ జనసేన అని వీటన్నింటినీ కొట్టిపారేస్తున్నారు. తాను వామపక్షాలతో కలిసి ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు సాగుతుంటే ఓర్వలేకే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తుందంటున్నారు పవన్. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ బీజేపీల మధ్య కూడా బాండ్ బలంగానే ఉందట. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగాల్లో రెగ్యులర్ గా వినిపించే వాదన. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం తాము ఏ పార్టీతో అంటకాగడం లేదు, హోదా ఇస్తే ఏ పార్టీతోనైనా కలిసిపోతామంటూ టీడీపీ విమర్శలను తిప్పుకొడుతోంది. కానీ అసలు ఎవరెవరి మధ్య దోస్తీ ఉందనే లోగుట్టు మాత్రం ఫలితాలు వచ్చాకే తేలిపోనుంది. ఇది ఇవాళ టీటెన్ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీటెన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.